13వ వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి. కామారెడ్డి పట్టణంలో టేకరియాల 13వ వార్డును పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేకరియాల గ్రామంలో ప్రమాదకరమైన పెచ్చులు ఊడిపోయి ఉన్న ఇళ్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. అలాగే రోడ్ల గుంతలను, మురి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రత చేస్తూ ఉండాలని, మంచినీటి సౌకర్యం ఉండేటట్టు చూడాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పడం జరిగిందని, పరిశుద్ధ నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని అన్నారు. మరియు జోన్ 1 జోన్ 2 మాస్క్ క్లీనింగ్ కొరకు పెట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ శంకర్రావు, పాత శివకృష్ణమూర్తి, చాట్ల వంశీ, అంజత్, సాయిబాబా, పంబరసీను, రవి పటేల్, పండు శ్రీకాంత్, సందీప్, చిట్టిబాబు, బొట్టు శ్రీనివాస్, మహిపాల్, రాజేష్, కమనోహర్, స్వామి, గ్రామస్తులు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కంప్లైంట్ చేస్తున్నారు మా మీద పడుతున్నాయని, మేము తీసేస్తామండి. నేను టౌన్ ప్లానింగ్ దాదాన్న శంకర్రావు అన్న గారికి, అలాగే మన శివకృష్ణమూర్తి 37 వార్డ్ కౌన్సిలర్ గారు, అలాగే టేకరియాల్ విలేజ్ కాంగ్రెస్ నాయకులు, మళ్ళీ ప్రజలందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈరోజు టేకరియాల్కి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, గతంలో ఒక 3 డేస్ బ్యాక్ మనకి శంకర్రావు కౌన్సిలర్ గారు మనకి లెటర్ పంపారు. మనకి ఈ విలేజ్లో ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ఒక బేస్ చేసుకొని ఈరోజు మేము ఇక్కడ సడన్గా విజిట్ చేసి మరి ఆ ఓల్డ్ హౌజెస్ చూడడం కూడా జరిగింది. ఎందుకంటే దానివల్ల పక్కకు హౌజెస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎప్పుడు కూలిపోయి మరి ప్రజల మీద పడడం, లేకపోతే హౌజెస్కి డ్యామేజ్ చేయడం, ఎప్పుడు ఏ యాక్సిడెంట్ అయ్యేది కూడా తెలియదు అని చెప్పేసి మరి ఈ లొకేషన్కి వచ్చి మేము చూడడం జరిగింది. దానికి మనము ఆ పాత హౌజెస్ ఉన్న వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేసి మరి అది మరి రిమూవ్ చేయమంటారా, డిస్మాంటిల్ చేయమంటారా అని వారి యొక్క సజెషన్స్ తీసుకొని సలహా సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని చెప్పి జేసీబీ పెట్టి మరి మన మున్సిపల్ నుంచి వాళ్ళకి ఇబ్బంది ఏదైనా ఆర్థిక డబ్బు లేకుండా మరి డిస్మాంటిల్ చేయలేని పొజిషన్లో ఉంటారు కాబట్టి మరి మా మున్సిపల్ నుంచి మేము జేసీబీ పెట్టి వాళ్ళకి సహకరించి మరి అదొక డిస్మాంటిల్కి సహకరించి ముందుకు వస్తామని చెప్పి ఈరోజు విలేజ్కి వచ్చి వాళ్ళకి కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక 2 డేస్ టైం అడిగినారు. ఆ 2 డేస్ తర్వాత కూడా ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా.